చాలా సంతోషం అండి, ఏపీ తెలంగాణ లేటర్స్ తో మళ్ళీ ఒకసారి మాట్లాడటం నాకు చాలా సంతోషం. ఇప్పుడు ఇన్ 2 డేస్ అవర్ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు లాంచ్ టోకన్ ఫార్మింగ్, సో దాని గురించి 2-3 మాటలు చెప్పాలని. 1 మినిట్ మన డిపి వ్యాలెట్ ప్లస్ మన ట్రస్ట్ వ్యాలెట్ ఇదన్నీ ఎట్లా నేను లింక్ చేయాలా అని అడుగుతా ఉన్నారు. సో నేను జస్ట్ మా స్క్రీన్ షాట్ ఓపెన్ చేసి చూపిస్తానండి, మీరు జస్ట్ చూడండి ఒకసారి, తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్రెడీ పీపుల్ తెలుసు అయినా కూడా జస్ట్ నేను ఒకసారి చూపిస్తానండి. నౌ యు ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్. దిస్ ఇస్ మై టెస్ట్ వాలెట్ అకౌంట్. టెస్ట్ వాలెట్ అకౌంట్ లో ముఖ్యంగా ఏమేమి ఉండాలంటే, పిఎన్బి స్మార్ట్ చైన్, ఇది గ్యాస్ ఫీ కోసం, ట్రాన్సాక్షన్ ఫీస్ కోసం మన అకౌంట్ లో కొద్దిగా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. సో ఐ హావ్ 0.180845 పిఎన్బి నా అకౌంట్ లో ఉంది. తర్వాత బిఎస్డి టోకెన్, సపోజ్ మీరు అది బ్యాలెన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, వెళ్ళకపోవచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. మూడవదిగా పివిసి మెటా, ఈ పివిసి మెటా కాయిన్ ని మీరు యాడ్ చేయాలి. కొంతమందికి ఇది ఎట్లా యాడ్ చేయాలా, ఎట్లా రావాలి అని క్వశ్చన్ అడుగుతున్నారు, వారి కోసం నేను జస్ట్ చెప్తానండి. ఈ రైట్ కార్నర్ లో సెట్టింగ్ క్లిక్ చేసుకోవాలా, తర్వాత కాంటాక్ట్ అడ్రస్ అడుగుతుంది. ఈ కాంటాక్ట్ అడ్రస్ ఎక్కడ ఉంటుందంటే, యు హావ్ టు గో టు ద బ్రౌజర్, ట్యాబ్ బ్రౌజర్ లో వెళ్ళాలి, అక్కడ పివిసి మెటా .io టైప్ చేయండి, ఎంటర్ చేయండి. పివిసి మెటా ఓపెన్ అవుతుంది, మీరు కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత బై బీవిసి మెటా అది కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు బిఎస్సి పార్ట్నర్ అని వస్తుంది, మన రేట్ ఎంత అని వస్తుంది, మన ఎంత ఉంటున్నామో అది సీడ్ స్టేటస్ ఉంటుంది. కింద కాంట్రాక్ట్ అడ్రస్ అని ఒకటి ఉంది, ఈ కాంట్రాక్ట్ అడ్రస్ని మీరు కాపీ చేసుకోవాలి. కాపీ చేసిన తర్వాత కమ్ బ్యాక్ టు వ్యాలెట్, యాడ్ టోకెన్ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ కార్నర్ ప్లస్ సింబల్ అది క్లిక్ చేయండి. ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ మీరు పేస్ట్ చేసి మీరు నెక్స్ట్ వచ్చిన తర్వాత అది నేమ్ అడుగుతుంది, సింబల్ అడుగుతుంది, డెసిమల్ అని అడుగుతుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను బట్టి నాకు ఇది ఇక్కడ రాలా. మామూలుగా మనం క్రియేట్ చేయలేకపోతే ఈ అడ్రస్ని కాపీ చేసిన వెంటనే నేమ్ పీవీసీ అని వస్తుంది, పీవీసీ మెట్టా అని వస్తుంది, సింబల్ పీవీసీ అని వస్తుంది, లేకపోతే మీరు కూడా టైప్ చేసుకోవాలి. డెసిమల్ 9 డెసిమల్లో, దట్ మీన్స్ 9 డిజిట్లో మన కరెన్సీ ఉంటుంది. సో మీరు 9 డెసిమల్ అని చేసుకొని మీరు డన్ అని ఓకే చెప్తే మీ అకౌంట్ వ్యాలెట్లో పీవీసీ మెట్టా ఆటోమేటిక్గా ఇలాగ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ పీవీసీ మెటా అని నా అకౌంట్ లో ఉంటుంది, అలాగ మీకు కూడా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ వాట్ వి హావ్ టు డు ఫస్ట్ స్టెప్. ఈ స్టెప్ చేసిన తర్వాత మీరు పీవీసీ మెటా క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ సెండ్ అండ్ రిసీవ్ 2 సింబల్ కనపడుతుంది. సెండ్ అంటే మనము ఎవరికైనా పంపించాలంటే అది మనం క్లిక్ చేయాలి. రిసీవ్ అంటే మనకు ఇప్పుడు పీవీసీ మెటా రావాలి, అందుకు ఏం చేయాలంటే జస్ట్ రిసీవ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తున్నప్పుడు ఇలాగ ఒక క్యూఆర్ కోడ్ కనపడుతుంది, ఆ క్యూఆర్ కోడ్ ని మీరు గ్యాలరీలో సేవ్ చేసుకోండి. తర్వాత కింద కాపీ అని ఉంటుంది, చూడండి ఈ కాపీని మీరు జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కాపీ అడ్రస్ అని వచ్చేస్తుంది. ఈ అడ్రస్ మీరు పెర్ల్వైన్ ఐడి ఓపెన్ చేసి చూడండి.
డాష్ బోర్డ్ ఉంటుంది కదా, డాష్ బోర్డ్ లో డౌన్ ఎండ్ యూసర్, లెవెల్ యూసర్, ఫండ్ ట్రాన్స్ఫర్, బంగీ కార్డ్, కన్వర్ట్ టు పివిసి మెటా అని ఉంది. మీరు ఏం చేయాలంటే కన్వర్ట్ టు పివిసి మెటా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కన్వర్ట్ ఆ పివిసి మెటా టోకన్ ఈస్ లాంచ్ యాజ్ ఎ డిసెంట్రలైజ్ బ్లాక్ చైన్ వాలెట్, కన్వర్షన్ విల్ స్టార్ట్ సూన్ అని వస్తుంది. మీరు ఇక్కడ మీ అడ్రస్ ని కాపీ తీసారు కదా, ఆ అడ్రస్ ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ నొక్కండి. ఇప్పుడు మెసేజ్ వస్తుంది, యువర్ పివిసి మెటా టోకన్ అడ్రస్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, నౌ యూ క్యాన్ అప్లోడ్ యువర్ పివిసి మెటా టోకన్ క్యూఆర్ కోడ్. సో మీరు కింద ఉన్న క్యూర్ ఫైల్ ఆ బటన్ ని నొక్కండి. నొక్కితే మీకు ఫైల్స్ అడుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ముందే మీరు సేవ్ చేస్తున్నారు, అది నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సేవ్. చూడండి, యువర్ పివిసి మెటా టోకన్ అడ్రస్ డీటెయిల్స్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ. అది మెసేజ్ వచ్చిన తర్వాత మీరు కిందకి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి, నా క్యూఆర్ కోడ్ చక్కగా వచ్చింది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ యూ హావ్ టు డూ. ఇది చేసిన తర్వాత మీరు హోమ్ వెళ్ళండి. ఇప్పుడు ఫస్ట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ 200 DP ఉంటుందంటే మీరు ఏం చేయాలి, ఫ్యాక్ట్ పివిసి మెటా టోకన్ ఆ బటన్ నొక్కితే చాలు, ఆటోమేటికలీ యువర్ డిపి బికమ్ పివిసి మెటా టోకన్. సింపుల్ స్టెప్. ఇంకా ఒకటి, మీ ప్రొఫైల్ లో వెళ్ళి కూడా ఇది మీరు కాపీ చేసుకోవాలి. ప్రొఫైల్ వెళ్ళండి, ఇక్కడ కూడా పివిసి మెటా టోకన్ అడ్రస్ అని అడుగుతుంది. మీరు ముందు తెరపెట్టి ఇక్కడ కూడా మీరు పేస్ట్ సేవ్ చేసుకోవచ్చు. ఎంటర్ యువర్ పివిసి మెటా టోకన్ పేస్ట్ కింద సేవ్. సో ఆటోమేటిక్లీ ఇది సేవ్ అయింది. సో వెరీ సింపుల్ స్టెప్. ఇది చేసిన తర్వాత రేపు మన సిస్టమ్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫ్లాట్ టు పివిసి మెటా టోకన్ ఇది మీరు నొక్కాలి. నొక్కుతున్నప్పుడు అక్కడ ఏం చేయాలి అని ఇన్స్ట్రక్షన్ వస్తుంది. అది ఇంకా క్లియర్ గా సిస్టమ్ చెప్పట్లేదు మనకు. రేపైనా అదర్వైజ్ ఉన్న మొదటి కూడా వచ్చేస్తుంది, డోంట్ వరీ. సో ఇట్స్ ఎ సింపుల్ స్టెప్ హౌ టు కన్వర్ట్ డిపి ఇన్ టు పివిసి